ఇంకా ఇంకా పెద్ద మార్పులు చేసేటటువంటి పరిస్థితి. నేను మనం గత పదేళ్ళలో చూసాం రాబోయేటటువంటి 5 ఏళ్ళలో అదే జరగబోతుంది. కాబట్టి ఇటువంటి శక్తుల్ని అడ్డుకోవాలి మనము. ఈరోజు మన ఉపాధి లేకుండా చేసేటటువంటి పని ఈ ప్రభుత్వం చేయబోతుంది. మన ఉపాధిని కాపాడుకోవాలి. నూతన విద్యా విధానం పేరుతో ఊరుపడి ఈరోజు ఊరిలో లేకుండా పోయింది. మన పిల్లలకి మన ఊరుపడి దూరమైపోయింది. కాబట్టి మన బడిని మనం కాపాడుకోవాలి. మన బడి ఉంటేనే సిఐటియు అనుబంధ సంఘం ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ఏలూరు జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం ఈరోజు సిఐటియు ఆఫీసులో జరిగింది. ప్రధానంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులు దాదాపు 24 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెట్టి శాఖ చేయిస్తుంది. మన రాష్ట్రంలో 80-20 రూపాయలు మినిమం ఛార్జీ పెంచాలనేసి, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలనేసి ఈ పథకానికి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి స్కూళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలనేసి, అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, ఎక్స్ప్రెషియా ఇవ్వాలి అని చెప్పేసి, ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలనేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి, అదేవిధంగా 10 నెలలకే వేతనాలు ఇస్తున్నారు. మాస్టర్లకేమో 12 నెలలు వేతనాలు ఇస్తారు. మిడ్ డే మీల్స్ కార్మికులకు మాత్రం 10 నెలలు వేతనాలు ఇస్తున్నారు. 12 నెలలు వేతనం ఇవ్వాలనేసి 2 జతలు ప్రతి సంవత్సరం 2 జతలు 3000 నుండి కనీసం 10,000 రూపాయల వేతనానికైనా పెంచాలి అనేసి, అదేవిధంగా పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి 5 రూపాయల 87 పైసలు ఇస్తున్నారు. హై స్కూల్ విద్యార్థులకి 8 రూపాయల 55 పైసలు ఇస్తున్నారు. కాబట్టి అవి సరిపోవట్లేదు. కాబట్టి మెనూ ఛార్జీలు కనీసం 20 రూపాయలకైనా ప్రతి ఒక్క పిల్లవాడికి 20 రూపాయల మెనూ ఛార్జీ పెంచాలనేసి, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలనేసి ఈ